ఈరోజు మనం కార్తీక మాసం గురించి చాలా ప్రధానమైన అంశాలు చెప్పుకుందాం. మాసాలన్నిటిలో కంటే కార్తీక మాసం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మికుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది, కార్తీక మాసం రోజు మనం ఏం చెయ్యాలి, కార్తీక మాసంలో ఏ ఏ పూజలు చేస్తే మంచిది అని అందరూ ఆలోచిస్తుంటారు. వీటన్నిటిని గురించి అనేక సందేహాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు పడుతుంటారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మీ ముందుంచుదామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉపవాసం చేస్తుంటారు. అసలు కార్తీక మాసం అనగానే మనకు నాలుగే అంశాలు గుర్తొస్తాయండి. ఒకటి ఉపవాసం, రెండు స్నానం, మూడు దీపారాధన, నాలుగోది ఏంటి అభిషేకం. ఇవే నాలుగు గుర్తొస్తాయి మనకి. ఈ నాలుగు అంశాల మీదే ఎక్కువ కార్తీక మాసం ఆధారపడి ఉంటుంది. మరి ఉపవాసం గురించి మనం చెప్పుకుందాం. మరి చాలామంది చేస్తుంటారు ఉపవాసం. కార్తీక పురాణంలో ఉపవాసాలు 6 రకాలుగా చెప్పబడినాయి. అవేంటయ్యా అంటే గనక మనకి మొట్టమొదటి ఉపవాసం చాలామంది చాలా కఠినంగా చేస్తారండి. ఎలా చేస్తారో తెలుసా, రోజంతా నిరాహారంగా ఉండి చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ తమ పనులు చేసుకుంటూ రాత్రి కూడా జాగరణ ఉండి మర్నాడు ఉదయాన్నే ఆహారాన్ని స్వీకరిస్తారు. ఆ విధంగా ఉండటం జాగరణ వ్రతంలా చేస్తారు. అంటే ఏంటి, ప్రతిరోజు కార్తీక మాసం మొత్తం వారికి శివరాత్రి కింద లెక్కే. అంటే కొంతమంది అయితే సోమవారాలు చేస్తారు, కొంతమంది ఏకాదశి చేస్తారు, కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు జాగరణ, కొంతమంది పోలాల అమావాస్య రోజు చేస్తారు, కొంతమంది మాస శివరాత్రి రోజు కూడా చేస్తారు. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు నిరాహారంగా ఉండటం, ఆహారాన్ని కేవలం పానీయాలు స్వీకరించటం, రాత్రి అంతా వారు జాగరణతో శివనామస్మరణ చేసుకోవటం ఒక రకమైన విధానం. ఇక రెండో రకం ఏకభుక్తం ఉంటారు. ఇది ఎట్లా చేసుకుంటారయ్యా అంటే మధ్యాహ్నం పూట మాత్రమే ఆహారం స్వీకరిస్తారు, రాత్రికి ఆహారం స్వీకరించరు, చక్కగా నిద్రపోతారు, మర్నాడు పొద్దునే లేచి తమ జప తప కార్యక్రమాలు చేసుకుంటారు. అంటే పొద్దున పూట పూజ చేసుకొని మధ్యాహ్నం మాత్రమే ఆహారం స్వీకరించి రాత్రి పూట చేసుకోబోటాన్ని ఏకభుక్తం అంటారు. ఇక మూడోది అందరూ మనం ఆచరించేది, అది ఏంటయ్యా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండటం, సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి చూసి అక్షంతలు వేసుకొని మనం ఆహారాన్ని స్వీకరించటం. దీని నక్తవ్రతం అంటారు. ఈ నక్తవ్రతం అనేది అందరూ 30 రోజులు చేస్తారు. అంటే దగ్గర దగ్గర నెలంతా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలు కదండి, ప్రతిరోజు పండగే. వాటిల్లో ముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ నక్తం చేయటంలో చాలా ఇష్టం చూపిస్తారన్నమాట. ఇక చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ చాలా చక్కటి విషయం ఇంకొకరు చెప్తారు. దాన్ని ఏంటంటే అయాచితం అని ఉంది. అంటే ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం స్వీకరించకుండా ఉండి సాయంత్రం పూట, కేవలం సాయంత్రం పూట ఎవరైనా ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించడం అయాచితం అంటారన్నమాట. అంటే మనం అక్కడ కూర్చొని ఉంటే ఎవరిని వచ్చి తినండి అని ఇస్తే తీసుకోవటం, లేకపోతే లేదు, దాన్ని అయాచితం అంటారు. ఇక ఇంకొకటి ఉంది, మళ్ళీ ఈ చేయలేని వాళ్ళకి ఇంకొక మార్గం ఉంది. అదేంటయ్యా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ పంచాక్షరి జపం చేసుకుంటూ శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఆ శైవక్షేత్రాల్లో కానీ ఆ శివదేవాలయాల్లో కానీ వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఆ విధంగా రాత్రిపూట కూడా ఆహారాన్ని స్వీకరించి పగలు ఆహారాన్ని స్వీకరించి కేవలం నామస్మరణతో గడపటం అనేది ఇంకొక రకమైన విధానం. ఇది కాకుండా ఇంకొక రకం ఉంది, అదేంటంటే అతి తేలికైన విధానం, పెద్దవాళ్ళు చేయొచ్చు. అదేంటంటే దానం చేయడం. ఇక్కడ దానం అంటే దీపదానం కావుతుంది, అంతేకాకుండా నువ్వుల దానం కూడా చేస్తారు. నువ్వుల దానం గనక చేస్తే మనకి ఆయుర్దానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. మనకి ఖచ్చితంగా ఆయుర్దానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఆ నువ్వుల దానం చేయటం వల్ల మనకి చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ విధంగా 6 రకాలు ఉన్నాయి. మొట్టమొదటి జాగరణతో కూడినది, రెండోది ఏకభుక్తం, మూడోది నక్తం, నాలుగోది అయాచితం, 5 నామస్మరణ చేసుకోవటం, 6 వచ్చేసరికి దానం చేసుకోవటం. ఈ విధంగా ఉపవాసాల్ని
ఆరు రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. దీని ప్రధానమైన అంశం ఏంటంటే ఆహారం మానేయటం కాదు, అయ్యో నేను అది తినలేదే ఇది తినలేదే నీరసం ఉన్నానని బాధపడుతూ ఉండటం కాదు, దేవుడికి దగ్గరగా ఉండటం. ఉప అంటే దగ్గర, వాసము అంటే దేవుడికి దగ్గరగా నివసించటం. అలాంటిది మనం చేసుకోవాలని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మీరందరూ అడుగుతుంటారు ఏమండి, కార్తీక మాసంలో దీపారాధన చేసుకుంటుంటాము, దీపారాధన ఏ విధంగా చెయ్యాలి, కార్తీక మాసంలో దీపారాధన ఏ విధంగా చెయ్యాలి అంటుంటారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే శుక్రవారం గనక స్త్రీలు గనక కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ, లలితాదేవి పూజ ఖచ్చితంగా చేయమనుంది శాస్త్రంలో. అంటే లక్ష్మీదేవిని కానీ లలితాదేవిని కానీ పూజించాలి. శుక్రవారం చేస్తే చాలా మంచి దీపారాధన. అంతేకాకుండా ఈ కార్తీక మాసం అనే పేరు అసలు ఎందుకు వచ్చింది అంటే కార్తికేయుడు, కార్తికేయ మాసం. అసలు ఈ కార్తికేయుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది, కృత్తికలు పాలిచ్చి పోషించారు కాబట్టి. కృత్తికలు అంటే ఎవరు, ఆరు నక్షత్రాలు. ఇవి ఎక్కడుంటాయి, తూర్పు దిక్కులు ఉంటాయి. వీటిని గొరకొయ్యలు అంటారు ఇప్పుడు మన మామూలు భాషలో. ఇవి ఎప్పుడు వస్తాయి, సూర్యోదయానికి అరగంట ముందుల కార్తీక మాసంలో మనకు కనిపిస్తాయి. ఇటువంటి నక్షత్రాలు ఉన్న సమయంలో గనక మనం దీపారాధన చేసుకోగలిగితే మనంత అదృష్టవంతులు ఎక్కడా లేరు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, సూర్యోదయానికి అరగంట ముందల నక్షత్రాలను చూసి దీపారాధన చేయాలంటే మీరు ముందుగా లేవాలి, కార్యక్రమాలు మీ పూర్తి చేసుకోవాలి, స్నానాది కార్యక్రమాలు చేసుకొని నిత్య దీపారాధన చేసుకోవాలి. అంటే తులసి కోట దగ్గర చేయమన్నారు కదండి మీరు, మేము ముందుగా తులసి కోట దగ్గర చేసి నక్షత్రాలు చూసి లోపలికి వస్తాం అనకూడదు. ముందుగా నిత్య దీపారాధన చేసే చోట ఆ దీపాన్ని శుభ్రం చేసుకొని ముందుగా అక్కడ దీపారాధన చెయ్యాలి. అంటే మన పూజా మందిరంలో దీపారాధన చేసుకొని సాంబ్రాణి కడ్డి వెలిగించుకొని బయటికి వచ్చి మనం చక్కగా ఆ తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఒత్తి వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేయొచ్చు. ఎక్కువ మంది నువ్వుల నూనెతో చేస్తుంటారు, కొంతమంది అయితే ఆవు నెయ్యిని ఆ నూనెలో నానబెట్టిన ఒత్తులు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ ఆవు నెయ్యి వేసి చేస్తారు. చాలా శ్రేష్టమైనది. ఇది ఎలా చేయాలి అంటే తూర్పు ఈ చేసిన తర్వాత తూర్పు దిక్కు ఉన్న కృత్తికలు అంటే ఆరు కృత్తికా నక్షత్ర అవి ఆ కృత్తికలను చూసి నమస్కారం చేసుకోవాలి మనం. ఈ కృత్తికలను చూసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అంటే ఇవి అన్నీ ఎప్పుడు జరుగుతాయి, సూర్యోదయానికి ముందు జరుగుతాయి. సూర్యోదయానికి ముందు చేసే దీపారాధన ఎవరికి చెందుతుంది అంటే కార్తీక దామోదరుడికి చెందుతుంది. కార్తీక దామోదరుడు ఎంతో సంతోషపడతారు మీరు సూర్యోదయానికి. ఒకవేళ మనకు కుదరలేదండి అనుకుంటే కనుక సూర్యాస్తమయం తర్వాత చేసే దీపారాధన శివుడికి చెందుతుంది. మరి సాయంత్రం పూట చేస్తున్నాం కదండి, సాయంత్రం పూట దీపారాధన ఎవరికి చెందుతుంది అంటే గనక లక్ష్మీదేవికి చెందుతుంది. ఈ విధంగా మనకి శాస్త్రవచనం. అంతేకాకుండా మరి పొద్దుపూట తులసి కోట దగ్గర ఈ సూర్యోదయానికి అరగంట ముందలే చేసుకోవాలి దీపారాధన. అంతేకాకుండా సాయంత్రం పూట మరి ఎప్పుడు సాయంత్రం పూట ఎలా చేయాలి దీపారాధన అంటే గనక సాయంత్రం పూట ముందుగా వీధిగుమ్మం ముందల రెండు దీపాలు, కరిటి గుమ్మం ముందల రెండు దీపాలు వెలిగించి తరువాత నిత్య దీపారాధన చేసుకొని మరియు ఈ తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. ఈ తులసి కోట దగ్గర ఎలా దీపారాధన చేసుకోవాలి, లక్ష్మీదేవి ప్రీతికరం చేసుకోవాలి, రెండు చేతులతోనూ దీపారాధన చెయ్యాలి. దీపాన్ని ఎలా వెలిగించాలయ్యా అంటే గనక ఒత్తితోనే వెలిగించాలి. అంటే దీపం ఇంకో దీపంతోనే వెలిగించాలి. అంతేగాని సాంబ్రాణి కడ్డీలతో కానీ అగ్గి పుల్లలతో కానీ దీపారాధన చేయకూడదు. ఎందుకంటే చాలా పవిత్రమైన దీపం అనేది ఏంటయ్యా అంటే లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీ స్వరూపాన్ని చేసినప్పుడు మనకి చాలా చక్కటి ఫలితం వస్తుంది. అదే నువ్వుల నూనెతో తమిడి ఒత్తితో కనుక దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. దాంట్లో ఇసు మంతైనా సంశయం లేదు. అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ కార్తీకేయ మాసంలో దీపారాధన చేసి సూర్యోదయానికంటే దీపారాధన చేసి ఈ కార్తికేయుడి యొక్క తల్లులు ఎవరైతే కృత్తికలు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆకాశంలో చూసి నమస్కరిస్తారో కార్తికేయుడు ఎంతో సంతోషపడతాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యుడు ఎంతో సంతోషపడతాడు. అంతేకాకుండా మనం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా చాలా చక్కగా పొందుతాం. ముఖ్యంగా
ఈ సాయంత్రం పూట మీరు అడిగారు, మీరు మీరు చెప్పారంటారు పెరటి ముందర రెండు దీపాలు ఎందుకండి, మరి వీరిగుమ్మం మీద రెండు దీపాలు ఎందుకని చెప్పి మీరు అడగచ్చు. ఒకప్పుడు ఈ లైట్లు కానీ ఇవన్నీ లేవు మనకు. అప్పుడు దారి చూపించటం కోసం ఈ దీపాలు వెలిగించమనేవాడు. ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువగా బయటికి వెళ్ళటం ఎక్కువ అలవాటు ఉంటుంది. ఎందుకంటే అనేక పళ్ళ మీద బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ దారి చూపించడం కోసం దీపాలు వెలిగించమని చెప్పేవాళ్ళు. ఎక్కడెక్కడో దీపం వెలుగుతుందంటే అక్కడ ఇల్లుందని గుర్తుతోటి వెళ్ళటానికి దీపాలు. అంతేకాకుండా ఇంకొక అంతరార్థం కూడా ఉంది, పితృదేవతల్ని ఆహ్వానించటం. ఎప్పుడైతే మనం గడపల దగ్గర దీపాలు పెడతామో, పెరటి గుమ్మం దగ్గర ఈ వీధి గుమ్మం దగ్గర దీపం పెడతామో, పితృదేవతలను ఆహ్వానించినట్టే. ఆ పితృదేవతల ఆహ్వానం దేనికయ్యా అంటే, మా స్థితి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని అభివృద్ధి ప్రదంలో నడిపించండి, మమ్మల్ని అంతర్ముఖులను చేయండి, ఆధ్యాత్మిక మార్గంలో మమ్మల్ని నడిపించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన్ని మనం వాళ్ళని మనం వేడుకుంటున్నట్టే. కాబట్టి ఈ దీపం వెలిగించడం అనేకమైన అంతరార్థాలు ఉన్నాయి. అంతేకాని ఏదో కార్తీక మాసం వచ్చింది, వాడు దీపారాధన చేస్తున్నారు, మనము దీపారాధన చేయాలని మీమాంసతో చేయకండి, భక్తితో శ్రద్ధతో చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా రోజు నాలుగు సోమవారాలు దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ నాలుగు సోమవారాలు దీపారాధన చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, అంతేకాకుండా మహాళ అమావాస్య రోజు కానీ, ఈ పోలాల అమావాస్య రోజు కానీ, మాస శివరాత్రి కానీ చేస్తే మంచిది. అంతేకాకుండా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. మీరు అడగచ్చు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారయ్యా అంటే, 360 రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కాలి అంటే కార్తీక మాసంలో, అందుకని 365 ఒత్తులు కలిపి వెలిగిస్తారు. అంతేకాకుండా చాలామంది ఇళ్లలో శుచిగా ఉండవండి, మా ఇంట్లో తులసి కోట ఉండదని చెప్తుంటారు. కొంతమంది చెప్తారు మా ఇంట్లో తులసి కోట ఆచారం లేదండి, మత్తగారి నుంచి మాకు రాలేదు అని చెప్తారు. అటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దేవాలయానికి వెళ్ళి ఈ దీపారాధన చేసుకోవలసిందే. ఈ విధంగా మనం ఉపవాసం గురించి 6 విషయాలు, అంతేకాకుండా దీపారాధన ఏ సమయంలో చెయ్యాలనే విషయాలు మీ ముందుకు ఉంచాను. వీటన్నిటినీ ఆలోచించుకొని ఇక ముందు ఈ కార్తీక మాసంలో చాలా చక్కగా చేస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.